సినిమా ఇండస్ట్రీలో ఓపిక ఉన్నవాడే గొప్పవాడని నేను విన్నా అని నేను నమ్ముతా. నేను రీసెంట్గా ఒక ఆఫీస్కి వెళ్ళాను, ఇక పేర్లు ఎందుకు కానీ, లోబు గారు ఎక్కడ ఉన్నారంటే ఫలానా దగ్గర ఉన్నాను సార్ అంటే 9 o'clock వచ్చేయమ్మా అన్నారు. నాలో ఒక మంచి అలవాటు ఉంది, ఐ మెయింటైన్ టైం. 9 o'clock అంటే నేను 8 o'clock పోయి కూర్చుంటాను. మా డాడీ నేర్పించిండు అర్ధగంట తొందరగా పో, బాధ లేదు కానీ అర్ధగంట లేట్ పోకు. సో అదొకటి. నేను 8:30 వెళ్ళి కూర్చున్నా, 8:30 నుంచి 9:30 నుంచి 10, 11 డైరెక్టర్ గారు వచ్చారు, ఇట్లా చూశారు. ఏంటి లోబో ఎలా ఉన్నావు అన్నారు. సార్ బాగున్నాను సార్ అన్నా. ఇక నా మనసులో ఏముంది, సార్ ఇప్పుడు పిలుస్తారేమో అని. నేను 10:30, 11:11, 12:12, 1:30, 2:23, 3:33, 34, 4:30, 5:30, 6:30, 7:30, 8:00, 9:00 o'clock సారు బయట వెళ్తుంటే ఇట్లా చూశారు నాకు. ఏంటి లోబో చెప్పమ్మా అన్నారు. ఏం లేదు సార్, మీరు పిలిచారు సార్ నాకు, మీతో కలుద్దామని వచ్చాను. సరే అమ్మా రేపు కలుద్దామని ఇట్లా భుజం మీద చేసి వెళ్ళిపోయారు. కొంచెం సేపటి కోసం నేను నమ్మైపోయినా, నేను ఇదేనా బతుకు అన్నట్టు నేను అనుకున్నా. అట్లా ఇదేనా నా లైఫ్, ఇదేనా సినిమా ఇండస్ట్రీలో కష్టాలు, ఇదేనా నాకేం అవసరం ఆ డైరెక్టర్ దగ్గర వెళ్ళి గంటలు గంటలు కూర్చోవాలి పనులు వదులుకొని అని. సిచ్యువేషన్లో మీకు ఇండస్ట్రీని వదిలేయాలనిపించిందా, లేకపోతే ఇంకా చెయ్యాలి ట్రై చేయాలి అని ఏమని అనిపించింది? అదే ఇట్లా నేను ఆలోచిస్తున్నా. నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు వెంకట్ అని, ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయన నాకు చెప్పిండు, అవునన్నా నువ్వు రాగానే నీకు డైరెక్టర్ పిలవాలంటే నువ్వేం తోపా అన్నాడు. కరెక్టే, అంటే డైరెక్టర్ వేరే పనులు లేవా, నువ్వు రాగానే రాయ్యా కూసు అననికి. కరెక్టే, మేబీ డైరెక్టర్ నీ పేషెన్స్ చూస్తుండేమో, నువ్వు ఎంతవరకు నువ్వు ఓపికతో కూసోగలుగుతావు. కరెక్టే. సో ఇవన్నీ వెంకట్ నాకు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, ఎస్ నేను చేసింది కరెక్టే, నా ఓపిక డైరెక్టర్ గారు చూశారు. అండ్ ఇంకొక మాట తెలుసా, అదే సినిమా ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చి ఒక చిన్న పాత్ర ఇచ్చారు అది. సో వాట్ ఐ వాంట్ టు టెల్ అంటే, పేషెన్స్ కెన్ డూ మెనీ థింగ్స్. ఇవాళ రేపు యూత్కి లేదు, ఇవాళ రేపు ఎట్లా అంటే ఏయ్ మొడ్డా నాదేంది నేను అనుకుంటే ఇట్లా అవుతాయి పిచ్చలు అవుతాయి చేసి చూపెట్టారు కష్టపడి తెలుస్తుంది వాట్ ఈజ్ లైఫ్ చేయలేము. కొంతమంది ఉన్నారు ఇప్పుడు వరకు దునియాలా, ఇంత ఆగో ఆ చిన్న క్యారెక్టరా నేను పోతే ఇట్లా చేసేస్తా అని. నేను వాళ్ళకు ఒక ఆన్సర్ ఇస్తా, అయ్యా ఒక ఆఫీస్కి అడుగుపెట్టి ఒక కెమెరా ముంగట హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీ లోబో యో 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 సంథింగ్ చెప్పండి తెలుస్తుంది. కెమెరా ముంగ నిలబడితే ఈ సామాన్లు ఉన్నాయా ఇక్కడ వచ్చి ఇట్లా కూర్చుంటాయి మాటలు రావు, అది కెమెరా, దట్స్ ఇట్ అన్న. ఇండస్ట్రీలో టాలెంట్ ఉండి కూడా పైకి ఎదగలేని వాళ్ళు చాలా వరకు ఉన్నారు. అది ఎందుకు రీజన్? ఎందుకంటే బ్రో హానెస్ట్ వాట్ ఐ ఫీల్ అంటే నేను డబ్బు మీద నమ్మమ్మయ్యా, డబ్బు ఈజ్ వన్ లంజ ఐ నా దృష్టిలో. కానీ చాలా మంది టాలెంట్ ఉండి కూడా పైకి రాలేక డబ్బులు అడుగుతున్నారని ఒక వాదన అయితే. ఎస్ నేను కూడా నమ్ముతా. ప్రాబ్లమ్స్ మీరు ఏమైనా ఫేస్ చేస్తారు? నో, నేను నా దృష్టిలో డబ్బు ఈజ్ అ బిచ్, బిచ్ వాట్ వి టెల్ ఇన్ తెలుగు ఈజ్ లంజతనం. డబ్బులు ఈరోజు కాదు రేపు వస్తాయి, ఒక్కసారి పేరు పోతే రాదు ఒకటి. రెండోది, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ బట్ దట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ ఇప్పుడు జనరేషన్లో మనీనే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. డబ్బునే పరమాత్మ, డబ్బునే మొత్తం, డబ్బునే దేవుడు. డబ్బు పెడితే ఆహా నక్షత్రం కాదు మొత్తం గాలిలో కూడా అన్నీ అవుతున్నాయి. బట్ ఐ ఫీల్ నాట్ యాజ్ ఫర్ మై నాలెడ్జ్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అన్న. నాల్క ఈజ్ ఇంపార్టెంట్, హౌ వి ట్రీట్ పీపుల్, రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. పేరు, మనిషి జీవితంలో పేరు సంపాదించాలి, డబ్బు ఆటోమేటిక్ వస్తుంది నేను నమ్ముతాను.